हाय फ्रेंड्स, नेनु मी आनंदराज, मीरु चूस्तुन्नारु महादेवी डिजिटल्स। फ्रेंड्स, मन चानल्लो पोलीस उद्योगालकु संबंधिंचिनटुवंटि लेटेस्ट अपडेट्स, राबोयेटुवंटि अपडेट्स, मुख्यंगा 5 संवत्सराल वयोपरिमितिलो उन्नटुवंटि अपडेट्स अन्नी मीकु एप्पटिकप्पुडु अप्लोड चेस्तू उंटानु। काबट्टि मीरु गनुक मन चानल्नि मोट्टमोदटिगा विजिट चेसिनट्लयिते కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి। వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి, ఆల్ అనేటువంటి నోటిఫికేషన్ ని సెలెక్ట్ చేసుకోండి। ఇలా చేయడం వల్ల నేను పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వెంటనే వచ్చేస్తుంది। ఫ్రెండ్స్, ఇది మనకు నేడు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్। మీరైతే ఒకసారి చూడండి, పోలీస్ అభ్యర్థులపై ఇదేం వివక్ష అనేటువంటి ట్యాగ్ లైన్ తో రావడం జరిగింది। ఉద్యోగ దరఖాస్తులకు ఫీజుల మోత, ఎస్ఐ పోస్ట్ కు 1000 రూపాయలు, ఇక 10 రకాల పోస్టులకు వేర్వేరుగా ఫీజులు, అన్నిటికీ దరఖాస్తు చేయాలంటే 8800 రూపాయలు, టిఎస్పిఎస్ తో పోలిస్తే పలు రెట్లు అధికం, తగ్గించాలని అభ్యర్థుల వేడుకోలు। ఒకసారి దరఖాస్తు చేస్తే అంతే, ఇంకా అభ్యర్థులకు ఎడిట్ సదుపాయం ఉండదు అండ్ స్మార్ట్ ఫోన్ల ద్వారానే వద్దే వద్దు, ఎందుకంటే చాలా మంది ఇక ఫోన్లోనే చేస్తుంటారు కాబట్టి ఇది ఒక పెద్ద ఇష్యూ అని చెప్తున్నారు। కంప్యూటర్ ద్వారానే దరఖాస్తులు చేసుకోవాలని అయితే వాళ్ళు వినవిస్తున్నారు అండ్ పోలీస్ పోస్టులపై నియామక మండలి స్పష్టం చేసింది। కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వయో సడలింపు వర్తించదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వంకి। ఇక రెండు రోజుల్లో గ్రూప్ 1 పోస్టులకు 13545 దరఖాస్తులు వచ్చినట్లు మనకైతే ఇక్కడ క్లియర్ గా ఉంది। మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి। ఇక తర్వాత ఎక్స్టెన్షన్ వచ్చేసి ఇక్కడ కూడా ఇచ్చారు, అంటే ఏ దానికి ఎంత కలెక్ట్ చేస్తున్నారు ఫీజ్ అనేది మనకైతే ఇంకా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి। నేనేం దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను, ఒకసారి ఇలా పెట్టేస్తాను, ఓకేనా। ఇది మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ ఎడిషన్, కావాల్సే మీరు ఈ రోజు పేపర్ ని పర్చేస్ చేసి చూడొచ్చు, ఓకేనా। ఇక నెక్స్ట్ మనం ఫ్రెండ్స్, ఇది ఒకసారి వయోపరిమితి మినహాయింపుపై వినతి పత్రాలను పరిశీలించండి, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు। అయితే యాక్చువల్గా గ్రూప్ 1 పోస్టుల భర్తీ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్లో వయోపరిమితిని 44 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాలకు పెంచాలని కోరుతూ ఇచ్చిన వినతి పత్రాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది। ఇక దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్ 17వ తేదీకి వాయిదా వేసింది। April 26న జారీ చేసిన గ్రూప్ 1 పోస్టుల భర్తీ నోటిఫికేషన్తో పాటు ఇతర నోటిఫికేషన్లో వయోపరిమితిని ఒక్కసారికి సడలించాలని కోరుతూ ఏ వెంకన్న మరో 5 హైకోర్టులలో పిటిషన్లు దాఖలు చేశారు। దీనిపై ఇటీవల జస్టిస్ వి, ఇంకా నేను అంత చదివితే ఏం బాగుండదు, బట్ నేను చెప్పేది దీని గురించి ఒకటే ఫ్రెండ్స్, ఏంటంటే ఒకవేళ మనం కూడా హైకోర్టులో పిటిషన్ వేస్తే దీనికి సంబంధించినటువంటి మనకు కూడా ఏదో ప్లస్ పాయింట్ రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే హైకోర్టు వాళ్ళకి నోటీసులు అయితే పంపించింది మినహాయింపై పరిశీలించండి వినతి పత్రాలని, బట్ మనం ఎంతమంది దగ్గరికి తిరిగినా మనకైతే ఎటువంటి సోర్స్ అయితే లభించట్లేదు। ఇక అన్ని ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తున్నాయని తెలుస్తుంది, కానీ బట్ వీ నీడ్ క్లారిటీ, అంటే మనకు ఏదైనా ఒక ఫుల్ క్లారిటీతో అఫీషియల్గా రావాలని మనమైతే ప్రయత్నిస్తున్నాం। ఇక వీళ్ళైతే గ్రూప్ 1 కి సంబంధించిన వాళ్ళు ఇంకా హైకోర్టుని అయితే ఆశ్రయించినట్టు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది। ఇంకా దీనిపై మీరేమన్నా కామెంట్ లో డిస్కషన్ చేయండి, ఎందుకంటే మనం కూడా ఒకవేళ హైకోర్టులో పిటిషన్ వేస్తే ఎలా ఉంటుందని, ఓకే। నెక్స్ట్ తర్వాత ఫ్రెండ్స్, మనకు వయోపరిమితి ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా మీరైతే పోలీసు ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు। నమోదు చేస్తేనే దరఖాస్తులకు ఆహ్వానం, అంటే తర్వాత మనకు ఒకవేళ వయో సడలింపు ఇచ్చిన తర్వాత మనకు ఇది కూడా మేబీ ఎడిట్ ఆప్షన్లో ఉండకపోవచ్చు, కాబట్టి మీరు దీన్ని ఒకసారి ట్రై చేయండి అండ్ తెలంగాణ పోలీసు ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థులు దరఖాస్తుకు ముందే రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని తెలంగాణ రాష్ట్ర స్థాయి TSLPRB అమల్లోకి తెచ్చింది। ఇంకా నేనేం పెద్దగా చదవను, దీని గురించి అయితే మీరు క్లియర్గా చేసుకోండి అండ్ సెల్ ఫోన్తో దరఖాస్తు లొద్దు అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు। ఎన్ని పోస్టులకైనా ఒకే ఫోన్ నంబర్ అయితే ఉండాలి, మార్పులు చేర్పులు కుదరవు అండ్ ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఓసీలే, అంటే తెలంగాణ పోలీస్ నియామకంలో పోటీ పడే బయటి రాష్ట్రాల అభ్యర్థుల విషయంలో వర్తించే నిబంధనలను నియామక మండలి వెల్లడించింది। ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఏ సామాజిక వర్గానికి చెందిన వారిని ఓసీలుగానే పరిగణించనున్నట్లు పేర్కొంది। కొత్త ప్రెసిడెన్షియల్ నిబంధనల ప్రకారం ఉద్యోగ నియామకాల్లో 5% మాత్రమే నాన్ లోకల్ కేటగిరీగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే। మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్లకు 95% ఉంటుంది, మిగతా వాళ్ళకైతే 5% దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి ఓసీ జనరల్ కేటగిరీలోకి వచ్చేస్తారు, ఓన్లీ వాళ్లకు 5% మాత్రమే పోస్టులో అవకాశం ఉంటుంది। ఇది
ఇక తర్వాత మనకు ఈ రోజు ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్నది ఇదే ఒకవేళ మీరు ఏమైనా కోర్టుని ఆశ్రయించేటువంటి ప్లాన్ ఉంటే మాత్రం ఎందుకంటే ఇక్కడ గ్రూప్ 1 కి సంబంధించి వాళ్ళకైతే ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే మొత్తానికి పరిశీలించండి అని హైకోర్టు అయితే వాళ్ళకి ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక తర్వాత ఇంకా ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఈ రోజు ఉన్నటువంటి పేపర్ లో ఉన్నటువంటి అప్డేట్స్ మీకు ఇంకేమైనా కింద డౌట్ ఉంటే కామెంట్ లో తెలియజేయండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను హావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్.